అసెంబ్లీలో అనలేదు అని అన్నారు వంశీ అన్నారని ఎవరు అనలే. వంశీ కూడా బయట మాట్లాడిన విషయమే ఆయన నిజాయితీ ఒప్పుకున్నారు, సంతోషం. కానీ అదే వంశీ దాని కంటిన్యూషన్ ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు, సరైనది కాదు. అందరితో కట్ అవ్వాలంటే కొన్ని విషయాలను ఎంతవరకే కట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో పాటుగా అసెంబ్లీలో రన్నింగ్ కామెంటరీ ఏదైతే ఉందో అది స్పీకర్ బయట పెట్టాలి. స్పీకర్ స్వయంగా నేను అక్కడే ఉన్నాను, ఈ మైక్లో వినపడలేదని కబుర్లు చెప్పినటువంటి వ్యక్తి కానీ, అదేవిధంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ, దాంతో పాటుగా అంబటి రాంబాబు కానీ, వీళ్ళందరూ రన్నింగ్ కామెంటరీ. అంబటి రాంబాబు గారు స్వయంగా మైక్లోనే చెప్పారు, మాధవరెడ్డి సంగతి తెలుసుకుందాం లేకపోతే ఇంకో సంగతి తెలుసుకుందాం అని చెప్పినటువంటి సందర్భం కూడా ఎవరు మర్చిపోలేదు. వీళ్ళు నిజాయితీగా ఎంత నిజాయితీగా బయట ఒప్పుకున్నా దానికి మళ్ళీ చిలువల పొలవులుగా చేసి దాన్ని ఇంకా కొనసాగించే విధంగానే ఉంది తప్ప కట్ చేద్దామని ఎక్కడా కూడా లేదు, కంటిన్యూషన్ చేద్దామనే ఉన్నది. అదేవిధంగా ఇందాక నాని కూడా మాట్లాడుతూ ఏ విధంగా మాట్లాడారో మనం చూసాం. ఈ రోజు ఏదైతే విషయం ఉందో 95% 5% లేకపోతే ఇంకో శాతమా శాతాల గురించి కాదు.